Back to bulletin. TDP MLA Revanth Reddy ki baila, police custody. Otuku note vyavaharamlo ayana bhavitavyam ento ivalla telanundi. Case lo niza nizalu telchadam kosam court ayanu ACB custody ki appagistunda leka bail istunda annadi utkantaga marindi. MLA కు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టిన ఘటనలో అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. కుట్రలో ఎవరి పాత్ర ఎంతుంది, ఎవరెవరు సహకరించారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితుల్ని కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహను విచారించడం కోసం 5 రోజుల కస్టడీ కోరింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి కీలక నేత అని, అరెస్టు సమయంలో ఆయన్ను విచారించే సమయం దొరకలేదని కోర్టుకు తెలిపింది ఏసీబీ. డబ్బులిచ్చే క్రమంలో రేవంత్ కదలికలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరితో సమావేశమయ్యారు, ఎంతమందితో ఫోన్లో మాట్లాడారు, ప్లాన్ ఎలా రూపొందించారు వంటి కీలక విషయాల్ని రాబట్టాల్సి ఉందంటోంది ఏసీబీ. కనీసం 5 రోజుల సమయం ఉంటే గాని ఈ వివరాలన్నీ రాబట్టడం సాధ్యం కాదని, కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం వాళ్లను ఆ 5 రోజులు కస్టడీకి అప్పగించమని కోరింది. ఏసీబీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ లాయర్లను ఆదేశించిన కోర్టు ఇవాళ దానిపై విచారణ జరపనుంది. అటు ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ, మత్తయ్య తరపున వారి న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్లపైన ఏసీబీ కోర్టు ఇవాళే విచారణ జరపనుంది. పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఏసీబీ తరపు న్యాయవాది కోరడంతో శుక్రవారం దాకా సమయం ఇచ్చింది. ఇవాళ ఇరు వర్గాల వాదనలు విన్నాక జడ్జ్ ఓ నిర్ణయానికి వస్తారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఒకవేళ రేవంత్ కు బెయిల్ ఇవ్వాలని కోర్టు భావించిన షరతులతో మంజూరు చేసే అవకాశం ఉంది. రేవంత్పై ఏసీబీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని సెక్షన్ 12తో పాటు ఐపీసీ సెక్షన్ 120 బి, సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. వీటి కింద నేరం రుజువైతే కనీసం 2 ఏళ్లు, గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.